Everyone, today we will discuss the styrene gas leak incident at Vizag and NGT committee report on the incident. This topic is very important for disaster management topic in GS paper 3. GS paper 3 lo manaki disaster management anedi oka topic undi, andulo mains lo 15 మార్క్స్ క్వశ్చన్స్ రెండు వస్తాయి, అంటే 30 మార్కులు వస్తాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి. అంతేకాకుండా మెయిన్స్లో మనకి జిఎస్ పేపర్ 3లో కూడా అర్బన్ ప్లానింగ్ అనే టాపిక్ ఉంది, అందులో కూడా ఈ టాపిక్ ఇంపార్టెంట్ అన్నమాట. సో యాజ్ యు నో, వెన్ ఎంటైర్ కంట్రీ ఫైటింగ్ దిస్ కోవిడ్-19 డిసీజ్, వన్ ఇన్సిడెంట్ ఆన్ మే 7th మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టన్నడ్ ద ఎంటైర్ నేషన్. అదే స్టెరేన్ గ్యాస్ లీక్ ఇన్సిడెంట్ ఇన్ వైజాగ్ ఎల్జీ ప్లాంట్. ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఒక ట్యాంకు నుంచి స్టెరేన్ గ్యాస్ లీక్ అయింది. ఆ ఇన్సిడెంట్ వల్ల 11 మంది చనిపోయారు ఆన్ ద స్పాట్, 568 మంది హాస్పిటలైజ్డ్ అయ్యారు. అంతేకాకుండా అప్పటికప్పుడు 2000 మెంబర్స్ని అక్కడి నుంచి ఖాళీ చేసి ఎవాక్యుయేట్ చేసి వేరే ప్లేస్కి తరలించారనమాట. సో ఈ ఇన్సిడెంట్ని ఎన్జీటీ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఒక ట్రిబ్యునల్ ఉందన్నమాట. ఇట్ ఈస్ లైక్ ఎ సివిల్ కోర్ట్. ఇదేంటంటే ఇట్ లుక్ ఆఫ్టర్ ద కేసెస్ ఆర్ డిస్ప్యూట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏవైనా ఉంటే ఆ కేసెస్ను చూడడానికి ఎన్జీటీ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఒక ట్రిబ్యునల్ పెట్టారు, యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010. ఆ యాక్ట్లో సెక్షన్ 14 and 15 ప్రకారం ఈ ఇన్సిడెంట్ని ఎన్జీటీ సుమోటుగా తీసుకుందనమాట. న్యూస్ పేపర్లోను టెలివిజన్స్లోను సోషల్ మీడియాలోను వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా సుమోటుగా తీసుకొని ఒక కమిటీని ఫామ్ చేసింది. ఆ కమిటీ జస్టిస్ బి శేషనయ్యనా రెడ్డి కమిటీ, ఆయన హైకోర్టు జడ్జి ఆయన ప్రస్తుతం ఒక కమిటీ ఏర్పాటు చేసిందనమాట. దిస్ కమిటీ కేమ్ అప్ విత్ ఎ రిపోర్ట్ అండ్ ఇట్ హెల్ ద కంపెనీ ఎల్జీ పాలిమర్ కంపెనీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇన్సిడెంట్. ఎల్జీ పాలిమర్స్ ఏదైతే కంపెనీ ఉందో అది ఈ ఇన్సిడెంట్ మొత్తానికి రెస్పాన్సిబుల్గా చెప్పింది. అండ్ ఇట్ హెల్ దట్ ఇట్ ఈస్ గ్రాస్ నెగ్లిజెన్స్ అండ్ violation of the standard operating procedures to be followed in maintenance of the tanks at the company. Ante LG polymer lo ee tank lo ante ipudu ee tank lo untayi pedda pedda tank lo untayi anamata, aa tank lo styrene gas ni store chestaru anamata. Store chesinappudu konni standard operation procedures leda guidelines follow avvali, వాళ్ళు అవి సక్రమంగా ఫాలో అవ్వలేదనమాట. కమిషన్ ఏం చెప్పిందంటే ఆ కంపెనీ నిర్లక్ష్యం మరి ఉల్లంఘనం వల్లనే ఈ ఇన్సిడెంట్ జరిగి అంతమంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. షార్ట్ టర్మ్ 568 మంది హాస్పిటల్ అయ్యారు, ఇంకా లాంగ్ టర్మ్లో ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయో మనకు తెలియదు ఇంకా. ఎందుకంటే స్టెరైన్ గ్యాస్ అనేది ఇట్ ఈస్ ఎ పాయిజనస్ గ్యాస్, విషపూరితమైనటువంటి గ్యాస్. ఈ స్టెరైన్ ఎందుకు వాడతారంటే స్టెరైన్ ఈజ్ ఎ మోనోమర్ అంటే సింగిల్ కాంపౌండ్. ఈ స్టెరైన్ని ఆ గ్యాస్ని తీసుకొచ్చి ఆ కంపెనీలో పాలిమర్ రియాక్షన్ చేసి పాలిస్టిరిన్ చేసి దాని నుంచి ప్లాస్టిక్ ప్రొడ్యూస్ చేస్తారనమాట. ఆ ప్లాస్టిక్ని ఆటోమొబైల్స్లో కానీ ఎలక్ట్రిక్ గాడ్జెట్స్లో కానీ ఎక్విప్మెంట్లో కానీ వాడతారనమాట. సో ఆ స్టెరైన్ని పెద్ద పెద్ద ట్యాంకుల్లో స్టోర్ చేస్తారనమాట. అయితే ఒకసారి చూసుకుంటే మనకి ఈ స్టెరైన్ ఈ ఇన్సిడెంట్ అక్కడ ఎక్కడైతే జరిగిందంటే మన ఆర్ఆర్ వెంకటాపురం అంటే ఇట్ ఈస్ నియర్ అట్ గోపాలపట్నం, వైజాగ్లో గోపాలపట్నం ఏరియా దగ్గరలో ఉన్న ఆర్ఆర్ వెంకటాపురంలో ఈ ఎల్జీ పాలిమర్ కంపెనీ ఉందన్నమాట, అక్కడిలో జరిగింది. అది ఒకసారి చిన్న మన హిస్టరీ చూసుకుంటే ఆర్ఆర్ వెంకటాపురం అనేది అప్పట్లో అవుట్స్కట్ అనమాట, అక్కడప్పుడు పెద్దగా జనాలు ఎవరు లేరు అక్కడ. ఆ సింహాచలం దేవస్థానం ఉంది అక్కడ మనకి. ఆ దేవస్థానం భూములు 216 ఎకరాలని అక్కడ ఇచ్చేసి ఫస్ట్ 1961లో శ్రీరామ్ గ్రూప్ వచ్చి పెట్టిందనమాట. అక్కడ పాలిమర్ కంపెనీ పెట్టింది, బేస్డ్ కంపెనీ వచ్చి ఒక చిన్న కంపెనీ పెట్టింది. అప్పుడు ఎలా పెట్టారంటే అక్కడ మొలాసిస్ నుంచి
స్టెరైన్ ప్రొడ్యూస్ చేసి ఆ స్టెరైన్ నుంచి పాలిస్టెరైన్ ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేద్దామని అక్కడ శ్రీరామ్ గ్రూప్ పెట్టింది 1961లో. అక్కడ ఎందుకు పెట్టారంటే ఆ వైజాగ్ చుట్టుపక్కల షుగర్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి, చెరుకు కూడా ఎక్కువ పండిస్తారనమాట. సో షుగర్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే మొలాసిస్ని తీసుకొచ్చి స్టెరైన్ ప్రొడ్యూస్ చేసి పాలిస్టరిన్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా పోర్ట్ ఉంది కాబట్టి అక్కడ 1961లో ఆర్ఆర్ వెంకటాపురంలో పెట్టారు. తర్వాత 1977-78 ఆ టైంలో దాన్ని యూబీ గ్రూప్ కొనుక్కుందనమాట. యూబీ గ్రూప్ అంటే మన విజయ్ మాల్యా, విఠల్ మాల్యా, యునైటెడ్ బెవరేజెస్ కంపెనీ. వాళ్ళు ఎందుకు కొనుక్కున్నారంటే వాళ్ళు కూడా ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు మొలాసిస్ నుంచి ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళకు కూడా సర్ప్లస్ మొలాసిస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఈ పాలిస్టిరిన్ మొలాసిస్ నుంచి పాలిస్టిరిన్ ప్రొడ్యూస్ స్టెరిన్ ప్రొడ్యూస్ చేసి పాలిస్టిరిన్ చేద్దామని అక్కడ కంపెనీ పెట్టారు. తర్వాత 1997లో ఎల్జీ కంపెనీ, సౌత్ కొరియన్ బేస్డ్ కంపెనీ, దాన్ని కొనుక్కుందనమాట యూబీ గ్రూప్ నుంచి. వీళ్ళు ఏం చేశారంటే 1997 నుంచి ఆ స్టెరిన్ గ్యాస్ని ఇక్కడ మొలాసిస్ నుంచి ప్రొడ్యూస్ చేయకుండా ఇంపోర్ట్ చేసుకునేవారనమాట. కెమికల్ స్టెరిన్ గ్యాస్ని ఇంపోర్ట్ చేసుకొని ట్యాంకుల్లో స్టోర్ చేసి పాలిస్టిరిన్ ప్రొడ్యూస్ చేసేటట్లు జరుగుతుంది. సో 1997 నుంచి ఇంపోర్టెడ్ స్టెరిన్ గ్యాస్ నుంచే మనకి పాలిస్టిరిన్ ప్రొడ్యూస్ చేస్తున్నారనమాట ఎల్జీ పాలిమర్ కంపెనీ నుంచి. సో ఇవి ఎలా స్టోర్ చేస్తారంటే, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ద ఇంపోర్టెడ్ గ్యాస్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఎ లార్జ్ ట్యాంక్, ఒక పెద్ద ట్యాంక్లో స్టోర్ చేస్తారనమాట. దానికి ఒక్కొక్క ట్యాంక్ కెపాసిటీ 2400 ఎంటీ మిలియన్ టన్స్, 2400 మిలియన్ టన్స్ కెపాసిటీ ఉంటుందన్నమాట. సో మనకి కోవిడ్-19 వల్ల ద ప్లాంట్ హ్యాస్ బీన్ లాక్ డౌన్ ఫ్రమ్ మార్చ్. May 7th ఇన్సిడెంట్ జరిగేసరికి ద ప్లాంట్ హ్యాస్ బీన్ లాక్ డౌన్ ఫర్ 45 డేస్. 45 డేస్ నుంచి లాక్డౌన్ అయిపోయింది. కానీ లాక్డౌన్ అయినప్పటికీ కూడా దే హ్యావ్ టు ఫాలో సెట్ అండ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అండ్ గైడ్లైన్స్. అంటే ప్లాంట్ మెయింటైన్ చేయడానికి కొన్ని గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి, అవి ఫాలో అవ్వలేదు. దానివల్లనే ఈ గ్యాస్ లీక్ అయింది అనమాట. ఆ గ్యాస్ లీక్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఏంటి, ఆ స్టాండర్డ్ ఆఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వడం వల్ల ఏ కారణాల వల్ల ఇన్సిడెంట్ జరిగినది నౌ వీ విల్ డిస్కస్. సో ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పటికి May 7th ఒక ట్యాంక్లో, ట్యాంక్ నుంచి అయితే లీక్ అయిందో ఆ ట్యాంక్లో 1800 మిలియన్ టన్ గ్యాస్ స్టోర్ అయ్యి ఉంది అనమాట. అంటే ఆల్మోస్ట్ 2/3 గ్యాస్ స్టోర్ అయ్యింది పెద్ద ట్యాంక్లో. 2/3 వరకు గ్యాస్ స్టోర్ అయ్యింది. సో ఆ గ్యాస్ స్టోర్ అయినప్పుడు ఏమేమి చేయాలంటే, ఆ ట్యాంకుల్లో గ్యాస్ స్టోర్ అయినప్పుడు ఇట్ షుడ్ బి కంటిన్యూస్లీ సర్క్యులేటెడ్ అనమాట, కూల్ ఎయిర్తో సర్క్యులేట్ చేయాలి. ఇలా సర్క్యులేట్ చేయకపోతే ఆ స్టెరైన్ విల్ లీడ్ టు సెల్ఫ్ పాలిమరైజేషన్. అంటే మనం ఏమి రియాక్షన్ చేయకుండానే దానికి అదే సెల్ఫ్ పాలిమరైజ్ అయిపోయి టెంపరేచర్ సడన్గా పెరిగిపోయి పాలిమరైజేషన్ అయిపోయి గ్యాస్ విల్ గెట్ లీక్డ్ ఫ్రమ్ ద ట్యాంక్. అదే జరిగిందనమాట అక్కడ. 45 డేస్ నుంచి వాళ్ళ సర్క్యులేషన్ జరగలేదన్నమాట సక్రమంగా. దానివలన గ్యాస్ సెల్ఫ్ పాలిమరైజేషన్ అయిపోయి లీక్ అయిపోయింది. ఈ పాలిమరైజేషన్ ఎందుకు అవుతుందంటే, దే హ్యాడ్ టు కీప్ ఆన్ రికార్డ్ ద టెంపరేచర్ ఇన్ ద ప్లాంట్ ఎవ్రీ 24 అవర్స్. ఫ్రీక్వెంట్గా టెంపరేచర్ని రికార్డ్ చేయాలన్నమాట ప్లాంట్లో. దే హ్యావ్ నాట్ ఫాలోడ్ దట్, వాట్ ఈస్ ద టెంపరేచర్ అండ్ వాట్ షుడ్ బి ద టెంపరేచర్ అనేది రెగ్యులేట్ చేయలేదు టెంపరేచర్ని. సో సెల్ఫ్ పాలిమరైజేషన్ జరగాలంటే షటాన్ టెంపరేచర్ 66 డిగ్రీస్. సో సడన్గా ఆ రోజు 66 డిగ్రీస్ సడన్గా టెంపరేచర్ పెరిగిపోయి షటాన్ అయిపోయిందనమాట, రియాక్షన్ స్టార్ట్ అయిపోయిందనమాట. మోనోమర్ స్టార్టెడ్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ పాలిమర్. అది సడన్గా బాయిలింగ్ టెంపరేచర్కి అయిపోయింది. ఎప్పుడైతే ఈ రియాక్షన్ స్టార్ట్ అయిందో 66 డిగ్రీస్ అనేది 145 డిగ్రీస్ అయిపోయిందనమాట. అది బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్కి సడన్గా రీచ్ అయిపోయింది రియాక్షన్ స్టార్ట్ అయ్యాక. అది అప్పుడు ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ద గ్యాస్ లీక్, అలా జరిగిందనమాట. సో ఒకటి, వాళ్ళు సర్క్యులేషన్ జరగలేదు. రెండోది, టెంపరేచర్ రికార్డ్ చేయలేదు. ఇంకొకటి, టెరిషరీ బ్యూటైల్ కెట్కాల్ అనే ఒక ఇన్హిబిటరు మెయింటైన్ చేయాలి వాళ్ళు. టీబీసీ అంటే ఇది ఒక ఆల్కహాల్ లాంటిది. అదేం చేస్తుందంటే ఆ రియాక్షన్ జరగకుండా ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. ఇట్ ఈజ్ అన్ ఇన్హిబిటర్, టెరిషరీ బ్యూటైల్ కెట్కాల్.
ఆ స్టాక్ కూడా మెయింటైన్ చేయలేదు వాళ్ళు. ఈ 45 డేస్లో టీబీసీ స్టాక్స్ కూడా మెయింటైన్ చేయలేదు, దాన్ని ఇన్హిబిటర్గా వాడలేదు. ఇది ఏం చేస్తుందంటే టీబీసీ ఆ టెంపరేచర్ని 15 to 18 degrees దగ్గర మెయింటైన్ చేస్తుంది అనమాట. అది ఐడియల్ టెంపరేచర్, సో దట్ దేర్ విల్ నాట్ బి ఎనీ ఫర్దర్ కెమికల్ రియాక్షన్ జరగదు. మోనోమర్ విల్ నాట్ గెట్ ఇట్సెల్ఫ్ ఇంటూ పాలిమర్. అండ్ ఈ టీసీబీ ఏం చేస్తుందంటే 15 to 18 degrees చేస్తుంది, అండ్ 25 degrees టెంపరేచర్ దాటనివ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. 25 degrees జరిగితే రియాక్షన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. వీళ్ళు అది కూడా మెయింటైన్ చేయలేదు కంపెనీ వాళ్ళు, టీబీసీ స్టాక్స్ని కూడా మెయింటైన్ చేయలేదు. ఇంకొకటి, వాళ్ళు టెంపరేచర్ ఎలాగైతే రికార్డ్ చేయాలో డిజాల్వ్డ్ ఆక్సిజన్ కూడా రికార్డ్ చేయాలి ఫ్రీక్వెంట్లీ. దే హ్యాడ్ టు రికార్డ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ ద ప్లాంట్ ట్యాంక్ ఫ్రీక్వెంట్లీ. అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ 6% కన్నా తక్కువ ఉండకూడదు అనమాట. డిజాల్వ్ ఆక్సిజన్ 6% కన్నా తక్కువ ఉంటే అగైన్ మళ్ళీ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. 6% కన్నా డిజాల్వ్డ్ ఆక్సిజన్ తక్కువ ఉంటే మోనోమర్ విల్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ పాలిమర్. సో అది కూడా వీళ్ళు రికార్డ్ చేయలేదు అనమాట. డిజాల్వ్డ్ ఆక్సిజన్స్ కూడా రికార్డ్ చేయలేదు. ఆ ఇన్సిడెంట్ జరిగిన పొద్దున్న డిజాల్వ్డ్ ఆక్సిజన్ చూస్తే 6% తక్కువ కన్నా ఉందని ఆ కమిటీలో ఉన్న కొంతమంది నిపుణులు ఉన్నారనమాట. కెమికల్ ఎక్స్పర్ట్స్ కూడా కమిటీలో ఉన్నారు. వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ 6% కన్నా తక్కువ ఉంది. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే, ఇంకొక ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏం ఫాలో అవ్వాలంటే, ద ట్యాంక్ ఈజ్ ఓల్డ్ ట్యాంక్, 97 నుంచి అదే ట్యాంక్ని ఫాలో అవుతున్నారు. అది ఆ ట్యాంకుకి రిఫ్రిజిరేషన్ కంటిన్యూగా చేయాలన్నమాట. అప్పర్ పార్ట్లోను లోవర్ పార్ట్లోను కంటిన్యూస్ రిఫ్రిజిరేషన్ కూల్నెస్ మెయింటైన్ చేయాలి. దే హ్యావ్ టు మెయింటైన్ ద రిఫ్రిజిరేషన్ అరౌండ్ ద ట్యాంక్ అట్ ద అప్పర్ పార్ట్ అండ్ ద లోవర్ పార్ట్. ఆ ఇన్సిడెంట్ జరిగిన 24 అవర్స్ ముందు వరకు వాళ్ళు ఎలాంటి రిఫ్రిజిరేషన్ చేయలేదన్నమాట. దే డిడ్ నాట్ ఫాలో దిస్ గైడ్ ఆపరేషన్ ఆఫ్ దిస్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఆఫ్ మెయింటైనింగ్ రిఫ్రిజిరేషన్ ఇన్ ద ట్యాంక్. అది కూడా వాళ్ళు ఫాలో అవ్వలేదు. అందువల్ల సడన్గా టెంపరేచర్ పెరిగిపోయింది అనమాట. దానివల్ల షట్ ఆన్ టెంపరేచర్ 66 డిగ్రీస్కి పెరిగి రియాక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకొకటి, ఎవరైతే మెయింటెనెన్స్ పర్సనల్ ఉంటారో, ఇట్ ఈస్ దే వర్ వెరీ నెగ్లిజెంట్ ఆన్ దట్ డే. ప్లాంట్ మెయింటెనెన్స్ వాళ్ళు, ట్యాంక్ మెయింటెనెన్స్ చేసే పర్సనల్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళైతే దే వర్ వెరీ నెగ్లిజెంట్ ఆన్ దట్ డే అండ్ బిఫోర్ దట్. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ విచ్ ద స్టెరిన్ గ్యాస్ లీక్ హ్యాపెండ్ ఆన్ మే 7th. ఈ రీజన్స్ అన్నీ వాళ్ళు ఫాలో, ఈ ప్రొసీజర్స్ అన్నీ వాళ్ళు ఫాలో అవ్వకపోవడం వల్లనే ఈ ఇన్సిడెంట్ జరిగిందని కమిటీ చెప్పిందనమాట. ఇంతేకాకుండా ఇంకొక రీజన్ కూడా వాళ్ళు చేశారనమాట. ఒక ప్లాంట్ పెట్టేటప్పుడు దే హ్యాడ్ టు ఫాలో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ బోర్డు ఒకటి ఉంటుంది. ఆ బోర్డు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కండక్ట్ చేయాలన్నమాట. ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏం జరుగుతుందంటే, ఒక ఇండస్ట్రియల్ కానీ ఇలాంటి కెమికల్ ఫ్యాక్టరీస్ కానీ న్యూక్లియర్ ఫ్యాక్టరీస్ కానీ పెట్టేటప్పుడు ఎలాంటి ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ జరుగుతాయి, ఆ చుట్టుపక్కల అరౌండ్ ద 3 కిలోమీటర్ సరౌండింగ్లో ఆర్ 5 కిలోమీటర్ సరౌండింగ్లో ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ ఆర్ ప్లాంట్ ఆర్ ఈవెన్ న్యూక్లియర్ ప్లాంట్ అనేది దే విల్ అసెస్ అండ్ కమప్ విత్ ఎ కాంప్రహెన్సివ్ రిపోర్ట్. అది జరగలేదు. ఈ ప్లాంట్ ఎలా చెప్పారంటే, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక పర్మిషన్ ఇచ్చేసారనమాట. దే హ్యావ్ గివెన్ కన్సెంట్. ఆ కన్సెంట్ ప్రకారమే ప్లాంట్ ఆపరేషన్ చేస్తున్నారు. సో ది డిడ్ నాట్ ఫాలో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. అది కూడా ఒక రీజన్గా చెప్పారనమాట కమిటీ. ఈ రీజన్స్ కాకుండా, ఈ రీజన్స్ వల్లనే ఎన్జిటి ఏం చెప్పిందంటే, కమిటీ ఫైండింగ్స్ బేస్డ్ ఆన్ కమిటీ ఫైండింగ్స్ హెల్డ్ ఎల్జీ కంపెనీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్సిడెంట్ అండ్ ఇట్ హ్యాస్ టు బేర్ ద అబ్సల్యూట్ రెస్పాన్సిబిలిటీ. మొత్తం రెస్పాన్సిబిలిటీనే కంపెనీయే బేర్ చేయాలి అండ్ ఇట్ షుడ్ పే ద కాంపన్సేషన్. ఇనీషియల్గా 50 crores ఫైన్ పే చేయాలని ఎన్జిటి కంపెనీకి చెప్పిందనమాట. ఇనీషియల్గా 50 crore కాంపన్సేషన్ పే చేయాలని చెప్పింది, బట్ కమిటీ రిపోర్ట్ వచ్చాక మొత్తం ఇట్ హ్యాస్ టు బేర్ ద అబ్సల్యూట్ రెస్పాన్సిబిలిటీ, మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా కంపెనీ తీసుకోవాలని ఎన్జిటి చెప్పింది.
ఈ రిపోర్ట్ రాకముందే ఎల్జీ కంపెనీ షిఫ్టెడ్ 13,000 టన్స్ ఆఫ్ ద మొత్తం అక్కడ ఉన్న స్టెరిన్ గ్యాస్ మొత్తాన్ని కూడా పంపించేసింది అనమాట. ఇట్ వెకేటెడ్, ఎవాక్యుయేట్ చేసింది. అంతేకాకుండా ఇట్ షుడ్ బియర్ ద రెస్పాన్సిబిలిటీ, అబ్సల్యూట్ రెస్పాన్సిబిలిటీ అండ్ పే ద కాంపెన్సేషన్. కొంతమంది సోషల్ యాక్టివిటీస్ ఏమంటున్నారంటే, అంటే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఏపీ గవర్నమెంట్ అనౌన్స్డ్ 1 crore కాంపెన్సేషన్ ఫర్ ద విక్టిమ్స్ హూ ఆర్ డెడ్ అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళకి 1 crore రేషన్ ఇచ్చింది. సో సోషల్ యాక్టివిటీస్ ఏమంటున్నారంటే, వై షుడ్ గవర్నమెంట్ బేర్ దిస్ రెస్పాన్సిబిలిటీ, సో కంపెనీ తీసుకోవాలని చెప్తున్నారనమాట. ఇది ఒక లెసన్గా తీసుకొని కంపెనీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి ప్లాంట్స్ కోసం వస్తున్నారో, కంపెనీ కానీ లేదంటే ఎన్విరాన్మెంటల్ అఫీషియల్స్ కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ పర్మిషన్ ఇచ్చే ముందు ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ షుడ్ ఫాలో. ఇంకొకటి కూడా, ఇక్కడ అర్బన్ ప్లానింగ్ కూడా రాంగ్ ఉందన్నమాట ఇక్కడ. సో వెన్ ఎల్జీ కంపెనీ, అదే పాలిమర్స్ కంపెనీ పెట్టేటప్పుడు స్టార్టింగ్లో ఆర్ఆర్ వెంకటాపురం అనేది చిన్న విలేజ్, అక్కడ ఎవ్వరు లేరు. బట్ ఇట్ గ్రాడ్యువల్లీ అర్బనైజ్డ్. ఇప్పుడు ఆ ప్లాంట్ చుట్టూ 40,000 పాపులేషన్ ఉన్నారు. సో దేర్ ఈజ్ ఎ రాంగ్ ఇన్ ద అర్బన్ ప్లానింగ్. జనరల్గా ఎలా ఉండాలంటే, ఇండస్ట్రీలు ఒకవైపు, జనావాసాలు ఒకవైపు ఉండాలన్నమాట, రెసిడెన్షియల్ ఒకవైపు ఉండాలి. కానీ వైజాగ్లో ఏం జరిగిందంటే, ఇండస్ట్రీ చుట్టూ ఈ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అండ్ రెసిడెన్షియల్ పాపులేషన్ స్టార్టెడ్ గ్రోయింగ్ అప్ అరౌండ్ ఇండస్ట్రీస్. ఇలా దిస్ ఈజ్ ఏ రాంగ్ వే ఆఫ్ అర్బన్ ప్లానింగ్. దీనివలన ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే రిజల్ట్స్ విల్ బి, కాన్సిక్వెన్సెస్ విల్ బి డిజాస్టర్స్ లైక్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద వైజాగ్ ఇన్సిడెంట్. సో అర్బన్ ప్లానర్స్ కూడా షుడ్ కీప్ ఇన్ మైండ్ వెన్ దీస్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ టు బి ఫాలోడ్ వైల్ సెట్టింగ్ అప్ ఆఫ్ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ అరౌండ్ ద ఇండస్ట్రీస్. సో ఈ కమిటీ ప్రకారం ఈ ఇన్సిడెంట్కి ఎల్జీ కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఆల్రెడీ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఆల్రెడీ మనకి 1984లో భోపాల్ గ్యాస్ ట్రేజడీ జరిగింది, దాని ఫలితాలు మర్చిపోకముందే ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం మరొక దురదృష్టకరం. ప్రజెంట్ అయితే షార్ట్ టెంపరీ ఎఫెక్ట్స్ నుంచి చాలామంది బయటపడ్డారు, లాంగ్ టర్మ్లో ఎలాంటివి ఉంటాయో ఇంతవరకు ఎవరు అసెస్ చేయలేదు. రేపు పొద్దున్న క్యాన్సర్ డెత్స్ రావచ్చు, క్యాన్సర్ ఎఫెక్ట్ ఉండొచ్చు లాంగ్ టర్మ్లో. అక్కడ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కూడా మే నాట్ బి యాజ్ ప్రొడక్టివ్ యాజ్ ఇట్ వాజ్ బిఫోర్. ఇంతకు ముందు అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఎలా ఉందో ఇప్పుడు అలా ఉండకపోవచ్చు అని చాలామంది చెప్తున్నారు. సో ఇలాంటి ప్లాంట్స్ పర్మిషన్ ఇచ్చే ముందు ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మరలా జరగకుండా ఎక్కువ ఫైన్ పనిష్మెంట్ ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి.